రేవంత్ ముఖ్యమంత్రి కాగానే ఫస్ట్ వచ్చినటువంటి కాంట్రవర్సీ బండి సంజయ్ రైట్ చేసినటువంటి పాయింట్, తబ్లిగీ జమాత్ అనేటువంటి నిషేధిత సంస్థకి ఎట్లా 2.5 కోట్ల రూపాయలు ఇస్తారు ఆ తెలంగాణలో మీటింగ్కి, దాన్ని అడ్డుకుంటామని. అడ్డుకోలేదు, మీటింగ్లు అయితే పూర్తయిపోయినాయి. కాకపోతే దానికి నిధులు ఇచ్చిన దాని మీద లీగల్గా పోరాటం చేస్తే ఇప్పుడు హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది. తాజాగా చూస్తే జీమత్ నగర్లో జనవరి 6, 7, 8 తేదీలో జరగన తబ్లిగీ జమాత్ సదస్సు కోసం 2.45 కోట్ల నిధులు విడుదల చేయడం పైన వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించి తదుపరి విచారణలోగా కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది. విచారణ 23వ తారీఖు వాయిదా వేసింది. మతపరమైన సమ్మేళనలో భాగంగా తబ్లిగీ జమాత్కి 2.48 కోట్లు కేటాయిస్తూ గత 13న ప్రభుత్వం జీవో నెంబర్ 123 జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ జీవోని కొట్టివేయాలని కోరుతూ అఫ్సర్ బాషా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తబ్లిగీ జమాత్ 2020 జనవరిలో నిర్మల్పట్నం ఇట్లాంటి ఇస్లామిక్ సమ్మేళనాన్ని నిర్వహించింది. దీని ఫలితంగా నిర్మల్ జిల్లా బైంసాల మతపరమైన హింసతో పాటుగా శాంతి భద్రతల సమస్యలు తలెత్తే 2009లో రష్యా సుప్రీంకోర్టు తబ్లిగీ జమాత్ని తీవ్రవాద సంస్థగా పేర్కొంది. సౌదీ అరేబియా, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, కజకిస్తాన్ సహా అనేక ఇతర దేశాలు కూడా ఈ సంస్థ నిషేధించాయి. వక్ఫ్ బోర్డు నిధులతో ప్రభుత్వానికి సంబంధం లేదు, నిధులు విడుదల చేయాలని వక్ఫ్ బోర్డును ఆదేశించే హక్కు ప్రభుత్వానికి లేదు అంటూ ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. పిటిషన్ మీద న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక విచారణ చేపట్టారు. వాదనల మీద న్యాయమూర్తి పిటిషనర్ వాదనల మీద కౌంటర్ దాఖలు చేయని మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి, వికారాబాద్ జిల్లా కలెక్టర్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈఓలతో పాటు తబ్లిగీ జమాత్ సంస్థకు కూడా నోటీసులు ఇచ్చారు.